अंदर की नमस्कार अंदर चूस्त चला चला सतोष का उटे चाध फैन अंदर इनवैट को रेस्ट्रिक्शन वाल पर्मीशन रेदू टीवी चूस्त फैन अंदर की चला चला सारी मे अंदर तो कल इकड़ा पड़ग चो ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం పర్మిషన్స్ కోసం అప్లై చేశాం. వస్తే తప్పకుండా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేయాలని చేస్తున్నాము. జనవరి 14 పండగ పూట పండగ రోజున ఈ సినిమా రిలీజ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డే ఫర్ అన్నపూర్ణ. అన్నపూర్ణ స్టూడియోస్ పుట్టింది జనవరి 14న. యాభై సంవత్సరాల క్రితం దసరా బుల్లోడు అనే సినిమాతో నాన్నగారు దుమ్ము రేపారు జనవరి 14న. దట్ వాజ్ అ సూపర్ డూపర్ మ్యూజికల్ హిట్. అనూపు ఇందాక ఆ మెడ్లీలో కూడా దసరా బుల్లోడు సాంగ్స్ పెట్టాడు, తెలియకుండా పెట్టుంటావు. అండ్ సినిమాకి టెక్నీషియన్స్కి అందరికీ థ్యాంక్స్ ఇప్పుడు కాదు, సక్సెస్ మీట్ తర్వాత సక్సెస్ మీట్లో చెప్పుకోవాలని ఉంది థ్యాంక్స్. ఇప్పుడు కాదు అంటే అంత స్ట్రాంగ్గా ఉన్నాము, అంత కాన్ఫిడెంట్గా ఉన్నాము ఈ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని. ఇందాక చైతన్య అన్నట్టు ఒక సినిమాకి సగం సక్సెస్ మ్యూజిక్, అండ్ ఆ సగం సక్సెస్ ఆల్రెడీ అనూప్కి ఇచ్చేస్తున్నాం మేము. అండ్ అనూప్ చక్కటి మ్యూజిక్, చక్కటి మ్యూజిక్ కాదు మాస్ కమర్షియల్ మ్యూజిక్ ఇచ్చావు. అండ్ ప్రతి సాంగ్ ఒక వజ్రం. మొదటి సాంగ్ మొదలు లడ్డుండ సాంగ్ మొదలు నుంచి అన్ని సాంగ్ ప్రతి సాంగ్ చాలా చాలా బాగున్నాయి. ఇందా సుమంత్ అన్నట్టు కూడా దిస్ ఇస్ జస్ట్ అన్ ఆల్ 6 సాంగ్ సూపర్ హిట్ ఆల్బమ్. అండ్ థ్యాంక్ యూ అనూప్ ఫర్ దాట్. అండ్ రైటర్స్ అందరూ పేరు పేరున చక్కటి మాటలు రాశారండి సాహిత్యం అందరూ. అండ్ ఇంతకుముందు ఎప్పుడో నన్ను ఒకసారి అడిగారు ఎవరో ఈ పాటల గురించి సాహిత్యం గురించి, అంటే మూడు తరాలకి రాశాము చాలా హ్యాపీగా ఉన్నాము అని అన్నారు నాన్నగారికి, నాకు, నా పిల్లలకు కూడా. బట్ నేననేది మేము వస్తూ ఉంటాం పోతూ ఉంటాం, సాహిత్యం అనేది అలా నడుస్తూనే ఉంటుంది. తెలుగు పాటలు ఉండే వరకు సాహిత్యం వెళ్తూనే ఉంటుంది. ఆ మాటలు గుర్తుంటేనే ఉంటాయి, అలాగే మ్యూజిక్ అలాగే ఉంటుంది. ఎప్పటి నుంచి వింటున్నాం పాటలు, మాయాబజార్ పాటలు ఇంకా వింటూనే ఉంటాం. సో థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ ఐ లైక్ టు థ్యాంక్ యూ ద హోల్ టీమ్. అండ్ ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతాను. బట్ ఒక్కటే చెప్తున్నాను, ఈ సినిమా విల్ బీ, మీరు ఎంత ఊహించారో అంతకన్నా ఎక్కువ ఉంటుంది సినిమా, అది ఖచ్చితంగా చెప్తున్నాను. అండ్ 11th జనవరి ట్రైలర్, థియేటర్కల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నాం కన్ఫర్మ్. ఎందుకంటే అది నిజంగా కన్ఫర్మ్డా కాదా కనుక్కుని చెప్తున్నాను. జనవరి 11th థియేటర్కల్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాం. అండ్ యా, ఇట్స్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్. అండ్ జనవరి 14th సంక్రాంతి పండుగ రోజున పండుగ లాంటి సినిమా మీ ముందుకు తీసుకొస్తున్నాము, అందరూ ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతటితో లేదు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.